ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బూత్ ఏజెంట్లుగా నిర్మించుకొని ఏ విధంగా ప్రజలతో వెళ్ళాలని ఒక అవగాహన చేసుకోవడానికి అవగాహనలు క్లుప్తంగా చెప్పమని చెప్పాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ధరలన్నీ పెరిగినాయి. 60,000 కోట్లు పాత ఉంటే మనం తెలంగాణ వచ్చినప్పుడు ఆంధ్రలో ఉన్నప్పుడు మనంతకు 2,40,000 ఎవరేసుకొచ్చి గతంలో చేసిన ప్రాజెక్టులు కానీ నా విద్యార్థులకు చదువుకోవడానికి స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కినాల్స్ కానీ సబ్ స్టేషన్లు కానీ రోడ్లు కానీ అన్ని మనం ఉన్నప్పుడు నిర్మించాం. బీద వాళ్లకు చదువుకున్న పిల్లలకు ఫీజులు కట్టడానికి డబ్బులు లేకుంటే చదివించాం. ఎక్కడ ఏ కాలేజీలు అయినా ఫీజులు అడగకుండా ఆ విధంగా చేస్తే బీద వాళ్ళ ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి పోతే 2 లక్షల వరకు అప్పుడు ఆరోగ్యశ్రీ ఇచ్చాం. దీన్ని ఇప్పుడు బీద వాళ్లకు ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా వృద్ధులకు ముసలి వాళ్ళకి ఏదో తోడుగా ఉండటానికి 4,000 నెలకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ కట్టక గతంలో ఇండ్లు ఉన్నాయి, తర్వాత ఇండ్లు లేవు. చాలామంది అంటే గ్రామాల్లో మీ ప్లాట్లలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా రైతులు కష్టపడి పంట పండించి వానలకు ఎండలకు తట్టుకొని పంటలు పండిస్తూ ఉంటే గతంలో కాంగ్రెస్ పార్టీ బేసిక్ రేట్ 550 రూపాయలు ఉన్న 40 రూపాయలు ఉన్నది 7 సంవత్సరాల్లో 1,400 రూపాయలు వచ్చాయి. ఆ ధరలు కూడా 2,500 ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది ప్యాడీకి ఉంటారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ఓట్ల కొరకు తీసుకోలేదు, దానితో రైతులు సఫరైతూ ఉన్నారు, కూలీ నాళ్ళు చేసుకున్న వాళ్ళు సఫరైతూ ఉన్నారు. కాబట్టి రైతు బాగుండాలి అని రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పారు. ఏదైతే బ్యాంకింగ్ వ్యవస్థ జరిపోయింది, ఆయన లోన్ మాఫీ చేయకుండా బ్యాంకులలో లడ్డీలు పెరిగినాయే, దాన్ని మళ్ళీ మీకు తక్కువ వడ్డీకి వచ్చినట్టు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పండి. ఈ విధంగా ఇంటి ఇంటికి వెళ్ళి మీరు ప్రచారం చేయండి. తప్పనిసరిగా ఇటువంటి ప్రభుత్వాలు ఆశలు చెప్పి ఓట్లు వేయించుకొని మళ్ళీ వచ్చిన తర్వాత ధర్నీ ఒకటి ఇప్పుడు చెప్తా ఉన్నారు, ధర్నీ కూడా ఒక్కొక్క దగ్గర నీ భూమి నాకు రాసి నా భూమికి నీకు రాసి 50,000 లక్ష రూపాయలు వరకు ఇస్తా ఉన్నారు. అది కాదు, ఇవన్నీ మీ బాధలు చూసి దాన్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి చెప్తాడు, వాడి కొడుకు కేటీఆర్ చెప్తాడు, దాన్ని మీరు ప్రభుత్వాలు భూములు చేంజ్ చేసుకుంటా అమ్ముకోవడానికి పెట్టి మీ స్వార్థాలకే చేసేది కాదు తప్ప పబ్లిక్ కొరకు కాదు.
పబ్లిక్ ఎందరు సపరేట్గా ఉన్నారు, నీ భూమి నాకు నా భూమి నీకని, కాబట్టి దాన్ని కూడా తీసేస్తారు. ఇటువంటి అన్ని మీకు ఏదైతే ఇబ్బంది పెడతా ఉన్నది ప్రభుత్వం వచ్చి, ఈ ప్రభుత్వం ఎవరు? మన ఓట్లతో గెలిచిన వాడు అయితే మోడీ అయితేనేమి, మోడీ అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 400 గ్యాస్ సిలిండర్లు ఉంటే ఏ భయో భయనో, 400 రూపాయలు 300 దేతం అన్నాడు. ఎవరిద్దరు బాబు మోడీ సార్, ఎవరైనా ఆడవాళ్ళు అంటున్నారా, మగవాళ్ళు అంటున్నారా, నువ్వు 300 ఇస్తా అంటే దాన్ని ఇప్పుడు 1200 చేస్తుంది. ఆ 1200 నా మహిళా సోదరులు వంటలకు తట్టుకోలేక ఉడికి ఉడికని అన్ని తినిపిస్తున్నాం. ఏ గ్యాస్ బాగా అయిపోతున్నాం, 80% బంద్ చేస్తున్నది. ఆడవాళ్ళ సంగతి తెలుసు కదా, బాగా అంత పిగుతుంది. బంద్ చేసే వరకు కడుపు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, దౌకాళ్ళ పాలవుతా ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా 500 ఇస్తామంటున్నాం. దీన్ని మోడీ గారు 15 లక్షలు ఇస్తామన్నాడు, 15 పైసలు అయ్యారు. గీపుడు మంచిది అన్నాడు, ఇది నోట్లన్నీ క్యాన్సిల్ చేసి పుట్టి గీక్తో పైసలు పడుతుంది, పడుతున్నా ఈ సిస్టంలో. ఆయన అట్లా ఖరాబ్ చేసి, నేను ఇట్లా ఖరాబ్ చేసింది. కాబట్టి వీళ్ళందరికీ ఏంది, రేపు 3-4 నెలల తర్వాత ఎలక్షన్ వస్తా ఉంది. ఎలక్షన్లో ఎన్నుకున్నాక మనకు ఎవరైతే అన్యాయం చేసిందో తప్పనిసరిగా అటువంటి వాళ్ళని మనం మళ్ళీ ఓడించాలి. మనం న్యాయం చేసుకునేటట్టు చేస్తే ఇంకోటి ఎవడని రాని, కాంగ్రెస్ రాని, బీజేపీ రాని, టీఆర్ఎస్ రాని, భయపట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు. కాబట్టి ఎవరన్నా కానీ మీకు హరాస్మెంట్ చేసి చెప్పిన పనులు చేయడం వల్ల తప్పనిసరిగా ఓడిస్తారని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి వీళ్ళని తప్పనిసరిగా ఓడించాలి, ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిచేయాలని